అన్నది మాత్రం నేను చెప్తాను. కమింగ్ డేస్ చూసుకుందాం అది. ఎస్, మునుగోడ పరిస్థితి ఇప్పుడు ఒకటి మీరు అన్నట్టు ఈ తరతరాలుగా నిలిపే తెలంగాణ ఏదైతే ఇబ్బందులు పడ్డదో, ఇంత పెద్ద జటిలమైన సమస్యని చాలా పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా అంటే సునాయాసంగా ఎక్కడ కూడా రక్తపాతం కానీ, మీరు చెప్పిన 1969 కానీ 70s కానీ లేదా మరిచెన్నారెడ్డి గారు పెట్టినప్పుడు కానీ ఒక ఒక రకమైనటువంటి ఒక ప్రాంతం వారిని మనం ఏ రకంగా అనడము అనేది అప్పట్లో కొంత జరిగింది. కానీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం అనేది మనం మనుషులుగా కలుసుందాం, ప్రాంతాలుగా విడిపోదాం, ఎవరి వాళ్ళం కష్టపడదాం, డెవలప్ అయిదాం అనే కాన్సెప్ట్తో మనం ముందుకు పోయినాం. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే మీరు అన్నారు ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి మునుగోడులో ప్రజలు ఎందుకు ఓటేయాలి అని. అంటే ప్రజల యొక్క చిరకాల కోరిక తీర్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, అది తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం, అది తీర్చినటువంటి ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. రెండోది అది ఒకవైపు ఎన్ని తరాలైనా మర్చిపోనటువంటిది, అది ఈరోజు ఈ తరం వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకునేటటువంటిది, చెరిపేస్తే చెరిగేది కాదు. సో వారు మేము ఈరోజు ప్రజల దీవెనతో 2 సార్లు గవర్నమెంట్కి వచ్చినాం, వచ్చిన తర్వాత తెలంగాణ ఎందుకు తెచ్చినామో కూడా దాన్ని అడ్రస్ చేసినాం. మీరు సబ్జెక్ట్ మీద పోయినాం తప్ప మేము ఎక్కడ కూడా ఎదుటి పార్టీలని మనం కుట్రలు చేస్తున్నాం, కుతంత్రాలు చేసో మేము గెలవాలని అనుకోలే. ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేసి, మీరు ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూసినట్టు కొన్ని మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళిస్తేనే ఓట్లు అడుగుతాం అనేది కానీ, లేదా మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువులను తోడడం కానీ, ఈరోజు వ్యవసాయ రంగానికి కావాల్సినంత అంటే మొత్తం పరిపుష్టిగా సమూలమైనటువంటి మార్పులు, అంటే ఇప్పుడు వేసినటువంటి మేము పునాది ఏదైతే టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే పునాది వేసినామో అది తరతరాలకు ఉపయోగపడేటటువంటి ఒక సెక్రటరేట్ నిర్మాణం ఎన్ని తరాలైనా పనికొచ్చేటట్టు, లేదా కాళేశ్వరం ప్రాజెక్టు సరే మనం ఈరోజు దాని కింద ఎన్ని ఎకరాలు ఏంటి రాబోయే కాలమే చెప్తూ ఉంటుంది. విద్యుత్ విషయంలో గణనీయమైన ప్రగతి మీకు తెలియంది కాదు, ఇలా తెలంగాణకు రాష్ట్రం సిద్ధించిన నాడు ఎక్కడ 3000 మెగావాట్లు ఇవాళ మేము ఎక్కడ 18000 మెగావాట్లు మేము ఉత్పత్తి చేసుకొని మరి ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. సంక్షేమం అనేది అవసరం ఉండే తెలంగాణకి, ఎందుకంటే నెగ్లెక్టెడ్ బై దోజ్ రూలర్స్ అని మేము అన్నాం కాబట్టి సంక్షేమం ఇమీడియట్ ప్రియారిటీ అయింది. అంటే సంక్షేమానికి ఒకవైపు మేము పెట్టుబడులు పెడుతూనే అభివృద్ధిని కూడా కుంటుపడడానికి వీల్లేదు కాబట్టి మేము అభివృద్ధి కూడా చేయాల్సిన ఇంత టాస్క్ ఏ పార్టీ మీద రాదండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్స్చేంజ్ అవుతుంది అంతే, ఓ ముఖ్యమంత్రి పోతే ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ వస్తుంది, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఈ ముఖ్యమంత్రి కాకపోతే ఆ ముఖ్యమంత్రి రావచ్చు. కానీ ఇక్కడ పవర్ కాదు ఎక్స్చేంజ్ అయింది, ఇక్కడ ప్రజల యొక్క బాధల్ని ఎట్లా తీర్చాలనేటటువంటి టాస్క్తో మేము ముందుకు పోయినాం. అది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఇది ఒక దేశ రాజకీయాలలోనే నూతన ఒరవడి. అంటే అందుకు సమపాలల్లో ఇవాళ బడ్జెట్ కూడా మీరు చూసినట్టయితే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు నేను పదే పదే అన్ని టీవీలలో అంటూ ఉంటాను, దాని పొగడ్తలాగా అనిపిస్తుంది. జగన్నాథుడి రథచక్రాల పోలే సంక్షేమం ఒక రథం ఒక చక్రం అయితే అభివృద్ధి ఒక చక్రం సమానంగా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఇంత మనుగడ సాగిస్తూ ఉంది, ప్రజా హృదయాలను చూరగొన్నాం. ఇవాళ ప్రతి ఇంటి గడపని మీరు ఇంటింటి గడపే అని అన్నట్టు మేము మాట్లాడుతూ ఉంటాం కదా, ఇవాళ ప్రతి ఇంట్లో గూడు కట్టుకొని నివాసం చేస్తున్నారు కేసీఆర్ గారు, ప్రతి హృదయంలో గూడు కట్టుకొని నివాసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చెక్కు చెదరినటువంటి మా పరిపాలనని ఎవ్వరు కూడా ఈరోజు మమ్మల్ని కాదనలేరు. మునుగోడు కాదు, రేపు రాబోయే ఎలక్షన్లో కూడా సౌత్ ఇండియాలో మేము హ్యాట్రిక్ కొడతాం, మీరు చూడండి. అంటే నేను జనరల్ ఎలక్షన్స్ విషయం కూడా చెప్తా ఉన్నాను. సో మునుగోడు అనేది ఒక ఉప ఎన్నిక, ఇది ఆ ప్రజలకు తెలుసు, ఆ ప్రజలకు మేము ఏం చేసినాం. ముఖ్యంగా నల్గొండ విషయానికి వచ్చినప్పుడు మీకు తెలియంది కదా, సాంశివరావు గారు మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ ముందు నేను జూనియర్ని ఒక రకంగా చెప్పాలంటే, నేను అయినా నేను ఏం చెప్తానంటే నల్గొండ మేము భువనగిరి నేను జన్మస్థానం కాబట్టి చాలా ఇబ్బందులు పడ్డాం, తాగునీటి సౌకర్యం లేక ఫ్లోరైడ్ బాధతోని ఇవాళ అటువంటి దాన్ని మేము గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచినాం, అది వాస్తవం కాదా? ఎక్కడ మీటర్ పెట్టినా గ్రౌండ్ వాటర్ నీళ్ళు కనిపిస్తాయి. ఇవాళ ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వడం కానీ, అనేక ప్రాజెక్టులు తీసుకోవడం కానీ, ఇమీడియట్గా ఈరోజు ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కానీ, ఇలా ఆసరా పెన్షన్ అనేది చాలా బ్రహ్మాండమైనటువంటి ఇదైపోయింది. వాళ్ళు ఎన్ని అబద్ధాలు చూడండి, ఎన్ని క్షుద్ర రాజకీయాలు బీజేపీ పార్టీ అక్కడ చేసినా, ఎన్ని యంత్రతంత్రాలు నడిపించినా, ఈ కుట్ర దాదాపుగా 3 ఏళ్ల కుట్ర అయినా కానీ మా కేసీఆర్ గారు క్షుద్ర రాజకీయాలు మీరే నల్లపిల్లితో పూజ చేస్తా అని చెప్పి బండి సంజయ్ గారు అంటుంటే, అందుకే అటు తెలిసిన ఆయననే చెప్తాడు కదా, మాకు తెలియదు ఆ విషయం. మరి నల్లపిల్లితో చేస్తారా తెల్లపిల్లితో చేస్తారా, ఆయనకు బాగా తెలిసినట్టుంది. నల్లపిల్లితో యజ్ఞయాగాదులు నిర్వహించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, యజ్ఞయాగాదులు ఈ ప్రపంచంలోనే ఆనాడు రాముడి తర్వాత నిర్వహించినటువంటి యజ్ఞయాగాదులు ఇయ్యాల కేసీఆర్ గారు. అటువంటి యజ్ఞయాగాదులు నిర్వహించిన పుణ్యభూమిలో క్షుద్రము అనేది ఉంటుందా చెప్పండి? దైవం ఉన్న దగ్గర క్షుద్రం ఉంటుందా? ఎందుకు చేస్తాను చెప్పండి అంత పుణ్యభూమిలో అని చెప్పేది కూడా ఆ ప్లేస్ అన్నా తప్పు చెప్పాల్సింది, ఇంకో దగ్గర చెప్పుంటే బాగుండేది. ఇవాళ అక్కడ ఫామ్ హౌస్లో మేము క్షుద్ర పూజలు చేసినామంటే ఎవరన్నా నమ్ముతారా? అది అది ఎంత గొప్ప యజ్ఞయాగాదులు, ఎంతమంది ప్రజలు లైన్లు కట్టిపోయినాము కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో మునుగోడులో
మీరు చూస్తుండండి, ఒక 30,000 మెజార్టీతో మేము గెలవబోతున్నాం. రైట్, వచ్చిన బ్రేక్ తీసుకున్నాక చర్చను కొనసాగిద్దాం.